రిషి రిషి ఏమైంది రిషి? కార్తీక్ మన ఆఫీసులో ఏం పని? కార్తీక్ మన ఆఫీసులో ఎందుకుంటాడు అల్లుడు? ఉన్నాడు, మన ఆఫీసులోనే ఉన్నాడు. వీణ కార్తీక్ ఇద్దరు ఒకే క్యాబిన్లో ఉన్నారు. ఆఫీస్కెళ్తే మన ఆఫీస్ స్టాఫ్ అందరి ముందు ఆ కార్తీక్తో కలిసి నన్ను దారుణంగా అవమానించింది వీణ. ఇక్కడ వీణ తెలివిగా ప్లాన్ చేసి ఆఫీస్కి వెళ్ళడం, అక్కడ వాడు మన కంపెనీతో టైఅప్ అయ్యి మన ఆఫీస్కి రావడం, ఇదంతా వాళ్ళు కలవడానికి చేసిన ప్లాన్ అత్తయ్యా. దాని మొహం మండా, దానికి ఇదేం పోయే కాలం? మాజీ ప్రియుడి కోసమేనా ఇంత డ్రామా ఆడి ఆఫీస్కి వెళ్ళింది? భాగ్యం, ఒకవైపే వాదన విని తీర్పివ్వకు. అసలు అక్కడేం జరిగిందో ఏంటో తెలుసుకోకుండా అప్పుడే వాళ్ళ గురించి మాట్లాడుతున్నావా? ఇంకా ఏం జరగాలి పార్వతి? నీ కన్న కొడుకు, నీ మేనకోడలు ఇద్దరూ కలిసి ఆఫీస్లో అందరి ముందు నా మేనలుడు పరువు తీస్తుంటే. అసలే రిషి కోపంగా ఉన్నాడు. నువ్విలా మాట్లాడి తన కోపాన్ని ఇంకా పెంచుతావెందుకు భాగ్యం? కారణం లేకుండానే నా అల్లుడు కోపం వచ్చిందా? ఆఫీసులో అందరి ముందు నా పరువు తీసింది, అది ఇంటికి రాని దాని సంగతి చెప్తా. అది కాదు రిషి, అసలు అసలు డబ్బుల కోసం నువ్వు ఆఫీస్కి వెళ్ళడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. అత్తయ్య అడుగుతుంది కదా, చెప్పు రిషి. నీకు నచ్చినట్టు కోపంతో నోటుకొచ్చింది చెప్పడం కాదు, అక్కడ జరిగింది చెప్పు. ఇప్పుడు మీ కార్తీక్ బాబు ఆఫీస్కి రావడం అబద్ధమా? ఆఫీస్కి వచ్చాడు, కానీ ఎందుకొచ్చాడు? నేను ఆఫీస్కి వెళ్ళకముందే పెద్దిరెడ్డి గారు, కార్తీక్ బాబా ఇద్దరూ కలిసి శ్రీబాబుతో మాట్లాడి మెటీరియల్ సప్లై ఇంకా కాంట్రాక్ట్ తీసుకోవడానికి వచ్చారు. కార్తీక్ బాబా ఆ పని మీద వచ్చాడే గాని నాతో మాట్లాడ్డానికో లేదా రిషితో గొడవ పడ్డానికో రాలేదు. అయితే మాత్రం డబ్బుల కోసం వచ్చినోడికి ఆ డబ్బులేదో ఇచ్చి పంపించకుండా అందరి ముందు నల్లుడు పరువు తీయాలా? అదేమి మీ డబ్బో లేక నా డబ్బో కాదు, అడగ్గానే తీసివ్వడానికి కంపెనీ డబ్బు. అసలు కారణం ఏంటో కూడా తెలియకుండా 100,000 రూపాయలు ఎందుకు ఇవ్వాలి? కనీసం ఇప్పుడైనా కారణం చెప్పమన్నాను అత్తయ్య. రిషికి డబ్బులు ఎందుకో చెప్పు రిషి. ఎందుకు డబ్బులు చెప్పుడు, ఎందుకు చెప్తాడు? ఎందుకు చెప్పాలి? వయసులో ఉన్న కుర్రాడు, ఆ మాత్రం ఖర్చులు ఉండవా ఏంటి? అని నీకు చెప్పి చేయాలా ఏంటి? ఖర్చులు? ఆ డబ్బులు తీసుకెళ్లి ఫ్రెండ్స్తో కలిసి తాగి తగలేయడానికే కదా ఖర్చు పెడతాడు, అవి కూడా ఒక ఖర్చులేనా? అవును, తాగుతాను తిరుగుతాను, నా డబ్బులు నేను తీసుకోవడానికి కూడా నీ పర్మిషన్ కావాలా? నాకు నా కంపెనీ, నా డబ్బు, నా ఇష్టం. అయితే నీ విషయంలో ఇలా ప్రవర్తించడం కూడా నా ఇష్టమే రిషి, ఎందుకంటే నీ నీ భార్యని, నువ్వు నా భర్తవి. ఏ బాధ్యత లేని నీకు బాధ్యతలు తెలియజేయడం నా బాధ్యత. రాత్రి అంతగా గొడవ చేశా, ఆఫీస్కి వస్తానని మాటిచ్చా, కానీ నిలబెట్టుకోలేకపోయావు. నీలాంటి మనిషిని ఎలా నమ్మాలి? మాటకి మాట పెంచి గొడవ పెద్దది చేయడం కరెక్ట్ కాదు వీణా. రిషి డబ్బులు అడిగినంత మాత్రానా అందరి ముందు అలా మాట్లాడి పరువు తీయలా చెప్పు. వేదా, ఇది మా భార్యాభర్తలకు సంబంధించిన విషయం, నువ్వు మధ్యలో ఇన్వాల్వ్ అవ్వద్దు ప్లీజ్. ఒక్కసారి నా ప్లేస్లో నువ్వుండి రిషి ప్లేస్లో శ్రీబాబు గారిని ఊహించుకుని చూడు, నీకే అర్థమవుతుంది. పెళ్ళయ్యి భార్య ఉందన్న సంగతి కూడా మర్చిపోయి ఏ బాధ్యత లేకుండా ఇలా విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటే అడిగినంత డబ్బులిస్తూ ఎంకరేజ్ చేయాలా నేను? చెప్పు రిషి, నీ భార్య అడుగుతుంది కదా. ఇప్పుడేమంటారు మీరు? ఇప్పటికిప్పుడు నా అల్లుడు మారిపోయి ఆఫీస్కు వెళ్ళి డబ్బులు సంపాదించి ఈ కుటుంబాన్ని పోషించాలా ఏంటి? అంత కర్మ నా అల్లుడికి లేదు. ఈ ఇల్లు, డబ్బు, ఆస్తి అంతా వాడి సొంతం. కూర్చొని తింటుంటే కొండైనా తరిగిపోతుంది భాగ్యం. ఈ ఆస్తులు, డబ్బు ఇవేవి శాశ్వతం కాదు. నువ్వు పడే కష్టం, శ్రమ, నీ బాధ్యతలు ఇవే శాశ్వతం. రిషి, వీణ చేసిన దానిలో నాకు తప్పేమీ కనిపించడం లేదు. నువ్వు బాధ్యతగా కారణమేంటో చెప్పి డబ్బులు అడుగుంటే వీణ ఖచ్చితంగా అర్థం చేసుకుని ఆ డబ్బులేదో ఇచ్చుండేది. నువ్వు నీ విలాసాల కోసమే డబ్బులు అడిగావని అర్థమయ్యే వీణ నీకు డబ్బులివ్వలేదు. అర్థం చేసుకో రిషి.
ఏంటి వేద, శ్రీ ఇంకా రాలేదా? ఏంటి శ్రీ ఆలస్యం అయింది? ఆఫీస్లో కొంచెం ఓవర్ వర్క్. సారీ వేద, సినిమాకి రేపు వెళ్దాం. ఆల్రెడీ ఇవాళ చూశానుగా, మళ్ళీ రేపు కూడా చూడాలా? సారీ వేద, కుదరలేదు. ట్రై టు అండర్స్టాండ్. అదే విషయం ఫోన్ చేసి చెప్పాల్సింది శ్రీ. అట్లీస్ట్ నేను ఫోన్ చేసినప్పుడైనా లిఫ్ట్ చేసి చెప్పాల్సింది. మీటింగ్ అయ్యాక చేద్దామంటే నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఎందుకు శ్రీ, నేనంటే నీకు అంత చిన్న చూపు. నిన్న వీణ విషయంలో కూడా అలాగే బిహేవ్ చేసావు. ఇవాళ సినిమాకి వెళ్దామని చెప్పి నెగ్లెక్ట్ చేసి అలాగే బిహేవ్ చేస్తున్నావు. కనీసం వీణకిచ్చే ఇంపార్టెన్స్ కూడా నువ్వు నాకు ఇవ్వట్లేదు శ్రీ. ఏం జరిగినా అడ్జస్ట్ అవుతున్నానన్నా. వేదా, ఎందుకు అలా మాట్లాడుతావు? సారీ చెప్పాను కదా. నేను కూడా తప్పు చేసి సారీ చెప్తాను. నీకు ఓకేనా శ్రీ? ఇందులో తప్పేముంది వేదా? రావడం కుదరలేదు, అర్థం చేసుకోకుండా ఏదేదో మాట్లాడతావేంటి? తప్పేముందా? సాయంత్రం 5 గంటలకు రెడీ అయి కూర్చున్నాను. ఇప్పుడు టైం ఎంత? 11 అయింది. ఈ మధ్యలో ఎన్ని ఫోన్ కాల్స్ చేశాను, ఎన్ని మెసేజెస్ చేశాను, ఒక్కదానికైనా రెస్పాండ్ అయ్యావా? లేదంటే ఇక్కడ నేను ఒకదాన్ని వెయిట్ చేస్తున్నానని మర్చిపోయావా? అలాంటప్పుడు నన్నెందుకు రెడీ అవ్వమన్నావు శ్రీ, చెప్పు. ఈ డబ్బులు నీకు ఇవ్వడానికి కూడా ప్రాబ్లం ఏంటా నీ వైఫ్కి? అలా ఎలా అందరి ముందు పరువు పోగొట్టుకున్నావురా? రేపు మీ ఆఫీస్కి వెళ్తే ఎవడైనా నీకు వాల్యూ ఇస్తాడా? మామా, ఇది ఇలాగే కంటిన్యూ అయితే ఆఖరికి మా ముందు కూడా నువ్వు తలెత్తుకుని తిరగలేవురా. ఇప్పుడు నువ్వు ఏదో ఒకటి చేయాలరా మామా. తన యాక్షన్కి నీ రియాక్షన్ లేకపోతే అందరి ముందు నువ్వు లోకు అయిపోతావు. నీ ఇంట్లో వాళ్ళు కూడా నిన్ను ఒక చేతగాని వాళ్ళలాగా చూస్తారు. అవును, ఇప్పుడు నువ్వెంత తాగినా కిక్కెక్కదురా మామా. అంతలా నీ వైఫ్ నీ గాలి తీసేసింది. పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకోకపోతే మగాడిగా పుట్టి వేస్ట్ మామా.